విజయవాడలో నకిలీ పోలీస్ హల్చల్ చేసిన సంఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న సుజాత అనే మహిళను టార్గెట్ చేసిన నకిలీ పోలీసులు డ్రెస్ లో వచ్చి దోపిడీ చేశారు. సుజాత అనే మహిళను నిర్బంధించి ఆమె మెడలో ఉన్న గొలుసు గాజులు దోచుకున్నారు. పెనుమలూరు పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు పోలీస్ స్టేషన్ అతని కోసం చూస్తున్నాము, కొంచెం మంచి నీళ్ళు ఇస్తారా అని అట్లా అప్పటి మంచి నీళ్ళు ఇచ్చి బయట తాగారు. బయట అటు పక్కన అరుగు మెట్టుకొచ్చి ఒక అతను మాత్రం నాకు కొంచెం చూసినట్టుగా గుర్తుంటుంది అయ్యా.